నేను జస్టిస్ ఈశ్వరయ్య ఫార్మర్ ఉమ్మడి రాష్ట్రానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాను 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయమూర్తిగా ఉన్నాను ఈ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ 2 సంవత్సరాలు పోర్టిఫోలియో జడ్జిగా ఉన్నాను నాకు అపారమైన అనుభవ సంబంధం ఉంది ఇక్కడ చూసినట్లయితే నేను ప్రభుత్వాన్ని తప్పుపట్టను కానీ ఇక్కడ పాలక వర్గాన్ని ఇక్కడ ఉన్న అధిపతిని మాత్రము నేను కొంతవరకు విమర్శించక తప్పదు ఎందుకంటే ఈవో పైన కింద అందరికి ఈవో ఉంటాడు ఒక జీవో తిరుమలలో లేడు అన్ని పనులు ఒక ఈవో చేయలేడు కాబట్టి ఈ అధికార వికేంద్రీకరణ చేసి ఒక జీవోగను చేయాల తర్వాత మనకు హిందువులు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు బ్రాహ్మణ బనియ క్షత్రియులు అందరూ హిందువులే కాబట్టి అన్ని వర్గాల వరకు కూడా ప్రాతినిధ్యం ఈ యొక్క పాలక వర్గంలో ఉండాల ఈ యొక్క మన దేవస్థానం ఎంప్లాయీస్ లో ఉండాల ఒక జీవో లేనందువల్ల ఒక ఈవో ఏం చేయగలుగుతాడు ఆ సెరెండిటీ ఆ శాంక్టిటీ నేను ఇప్పుడు స్వామిని దర్శించుకొని వస్తున్నాను ఒక అతను షార్ట్గా ఉన్నాడు దేవుని చూడండి అని నెట్టివేస్తున్నాడు ఒక హైకోర్టు న్యాయమూర్తిని అందరూ అక్కడ లేడీసు జెంట్స్ నెట్టివేయడం అనేది చాలా ఆ సెరెనిటీ ఆ కాన్సన్ట్రేషన్ ఆ డివినిటీని మనం ఇక్కడ కొంతమంది దిగజారుతున్నారు ఇది మరి మార్పు చేసుకోవాలా మరి ప్రజల దేవుడు అందరికీ సమానంగా చూస్తాడు అందరికీ ఈక్వల్గా చూస్తాడు కాబట్టి ఇక మనకు దేవుని దగ్గర ఏ భేదభావాలు ఉండవు ఏ జాతి విచక్షణ ఉండదు కాబట్టి ఈయన కలియుగ దైవము విశ్వానికి వెంకటేశ్వరుడు ఈశ్వరుడు కృష్ణుడు నారాయణుడు లక్ష్మి కూడా అటువంటి స్వామిని యొక్క పవిత్రతని గొప్పదనాన్ని డివినిటీని ఆయన మరి యొక్క ఆపద బాంధవుని మనము ఎంత మనం సేవించుకునేటటువంటి సద్భావన మంచి వాతావరణం కల్పించాలని ఇక్కడ వికేంద్రీకరణ జరగాలని బీసీలకు కూడా పాలక వర్గాలలో ఉండాలని ఇక్కడ జీవోగా ఉండాలని ఈ మార్పులు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను.